హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్. ఈరోజు నేను మీకు ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా పేజా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. చూడండి, ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకోవాలి. ఇవి బాగా మరిగిన నీళ్ళు. అందులో ఒక స్పూన్ పంచదార వేసుకోవాలి. ఈ షుగర్ నీటిలో కరిగే వరకు కలపాలి. షుగర్ బాగా కలిసిపోవాలి. చూడండి, షుగర్ బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ వేడి నీటిలో వేలు పెడితే గోరువెచ్చగా ఉండాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇందులో మనం మిక్స్ మైదాపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా జల్లెడ పెట్టుకొని ఇందులో నేను 2 కప్స్ మైదా తీసుకుంటున్నాను. ఇందులోనే మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, మన టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోండి. అలాగే కొద్దిగా సోడా పొడి. నేను సోడా పొడి ఎందుకు వేస్తున్నానంటే, ఇది పిజ్జాని బయట అయితే ఈస్ట్తో చేస్తారు, అందరికీ ఈస్ట్ ఉండదు కదా ఇంట్లో. ఈస్ట్ ఉన్నట్టయితే మనం సోడా పొడి వేసుకొని అవసరం లేదు, ఈస్ట్ వేసుకోవచ్చు. సోడా ఈస్ట్ లేని వాళ్ళు ఇలా సోడా పొడి వేసుకోవాలి. అప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, దీన్ని బాగా కలిపిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఎందుకంటే మనకి పొంగాలంటే క్రిస్పీగా రావాలన్నా పెరుగు ఉండాలి, కాబట్టి 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. చూడండి, గట్టిగా ఉంది కదా. మనకి బాగా కొంచెం పలచగా ఉండాలి కాబట్టి ఇందులో హాట్ వాటర్ మాత్రమే వేసుకుని కలుపుకోవాలి. వాటర్ తక్కువైతే మామూలు చన్నీళ్ళు వేసుకుని కలుపుకోకూడదు. దానికి మళ్ళీ హాట్ వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, స్ట్రక్చర్ ఇలా రావాలి. దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. మనం ఎంత అలా దీన్ని ఇలా ఇలా కలిపి పిసికితే మనకే అంత క్రిస్పీగా వస్తుంది. ఈ పిండి కలపడంలోనే ఉంది. పిజ్జా చేయడం చాలా ఈజీ, అందరూ కష్టం అనుకుంటారు. ఇలా ఉండాలి. చూడండి, దీన్ని ఇలా కలుపుకున్నాం కదా, ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దీన్ని 40 నుంచి 50 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. పిండి కలపకుండా కొద్దిసేపు అలా ఉంచాలి. చూడండి, 40 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాం. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని 1-5 మినిట్స్ ఎంత బాగా ఒత్తుకోవాలో, అంతసేపు ఎంతసేపు ఒత్తగలరో అంత అలా బాగా ఒత్తండి. ఇలా బాగా ఒత్తుకోవాలి. చూడండి, నేను దీన్ని 5 మినిట్స్ బాగా ఒత్తాను. ఇలా తయారైంది. ఇప్పుడు దీన్ని 2 ఈక్వల్ పాట్స్ కింద చేసుకుందాం. చూడండి, నేను ఇలా 2 పాట్స్ కింద తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని చపాతీ పిండిలాగా తయారైంది కదా. ఇప్పుడు దీన్ని అప్పడాల గారితో ఒత్తుకుని చపాతీలా తయారు చేసుకున్నాం. చూడండి, చపాతీలా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పిజ్జా ఏ ప్లేట్లో అయితే తీస్తామో ఆ ప్లేట్స్ అవి చూసుకొని ఇప్పుడు దీన్ని అందులో పెట్టుకుందాం. ఇప్పుడు నేను పిజ్జా ఈ ప్లేట్లో చేయాలనుకుంటున్నాను. దీనికి మనం ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇలా ఆయిల్ అప్లై చేసుకుని ఇప్పుడు ఆ పిజ్జా బేస్ని ఇందులో పెట్టుకుందాం. చూడండి, ఇలా ప్లేట్లో తీసుకున్నాం కదా. ఈ ఎడ్జెస్ని ఇలా కొద్ది లోపలికి నొక్కుదాం. చూడండి, ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకున్నాం కదా, దీన్ని మనం ఫోర్క్తో హోల్స్ చేయాలి.
ఇలా హోల్స్ చేసిన తర్వాత దీనిపైన మనం పిజ్జా సాస్ అప్లై చేసుకుందాం. ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది. పిజ్జా సాస్ లేని వారు గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ దొరుకుతాయి కదా, అవి తీసుకొని దీనిపైన అప్లై చేయాలి. ఈ పిజ్జా సాస్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. లేని వాళ్ళు, ఎవరికి నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. చూడండి, పిజ్జా సాస్ అప్లై చేసాం కదా, దీనిపైన నేను ఇది వేసుకుంటున్నాను, మైనస్ అని. లేని వాళ్ళు చీజ్ ఉంటుంది కదా, చీజ్ వేసుకోండి. నాకు చీజ్ అంత ఇష్టం కాదు, అందుకని మా పిల్లలు కూడా తినరు, అందుకే నేను ఇది వేసుకొని అప్లై చేసుకుంటున్నాను. దీనిపైన కొద్దిగా టమాటా కెచప్ కూడా వేసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు మానేచ్చు, మీకు ఏది ఇష్టమైతే అదే వేసుకోండి. నేను ఇప్పుడు దీని మీద వెజిటేబుల్స్ వేస్తున్నాను. వెజిటేబుల్స్ కూడా ఎవరు నచ్చినా వాళ్ళు వేసుకోవచ్చు. క్యాప్సికమ్, టమాటా, ఆనియన్, స్వీట్ కార్న్, ఇవి పచ్చిమిర్చి, ఇలా ఎవరికి ఏది కావాలో అది అప్లై చేసుకోండి. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు దానిపైన చిల్లీ ఫ్లెక్స్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లెక్స్ అంటే ఏమీ లేదు, ఎండుమిరగాయలు చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్, నల్ల మిరియాల పొడి అంటారు కదా, అది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ దీని ఎడ్జెస్కి అప్లై చేసుకోవాలి. ఇలా ఓకే, పిజ్జా రెడీ అయిపోయింది టాపింగ్. ఇప్పుడు మనం నేను స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ఇలా కుక్కర్ మందపాటి పెట్టుకోవాలి. ఇందులో ఇసుక పోసుకొని ఇలాంటిది ఒకటి పెట్టుకోవాలి. ఇసుక ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు ఇది ఒకటి మామూలుగా పెట్టేసుకుంటే సరిపోదు. దీన్ని 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేయాలి. 10 మినిట్స్ ఫ్రీ హీట్ అయింది కదా, ఇప్పుడు అందులో మనం ఎందులో చేసుకుంటున్నామో ఆ ప్లేట్ అందులో పెట్టుకుందాం. చూడండి, పెట్టేసి ఇప్పుడు దానిపైన మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో 30-40 మినిట్స్ అలా ఉంచాలి. చూడండి, 30 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు పిజ్జా రెడీ అయిందో లేదో చూద్దాం. దీన్ని మనం ఇలా చాక్తో కానీ దేంతో అని లేపితే బ్యాక్ సైడ్ బ్రౌన్ కలర్ వస్తే కుక్ అయిపోయినట్టే. చూడండి, వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోయాయి. ఓకే, మన పిజ్జా రెడీ అయిపోయింది, ఇప్పుడు దీన్ని బయట తీసుకుందాం. చూడండి, పిజ్జా రెడీ అయిపోయింది. దీన్ని పిజ్జా కట్టతో కానీ లేకపోతే చాక్తో కానీ కట్ చేసుకుందాం. చూడండి, పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.